తాజా అంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 5 మృతి చెందారు. దాదాపు 50 వరకు గాయపడినట్లు తెలుస్తోంది. భోజన విరామ సమయంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుని కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఫార్మా సెజ్లోని అగ్నిమాపక యంత్రం సహా మొత్తం 8 ఫైర్ ఇంజన్లు మంటలార్పేందుకు శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన ప్రాథమిక చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఉన్నతాధికారులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఫార్మా కంపెనీలో ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. అనకాపల్లి కలెక్టర్తోనూ ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కురమరాజును అడిగి తెలుసుకుందాం. కురమరాజు చెప్పండి, అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు అచ్యుతాపురం సెజ్ రాంబిల్ మండలంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఈ పేలుడు, రియాక్టర్ పేలుడు సంభవించింది. ఇది 3 భవనం. ఈ పరిశ్రమకు సంబంధించిన ఈ రియాక్టర్ ఉన్న భవనం 3 ఉంటుంది. అయితే మొదటి అంతస్తులోని పేలుడు దాటికి మొదటి అంతస్తులోని స్లాబ్ పూర్తిగా కుప్పకూలింది. దానిపైన 2 ఉన్న వాళ్ళంతా పడిపోవడం జరిగింది. 3 మాత్రం కొంతమంది కార్మికులు అక్కడ ఉండి ఆహాకారాలు చేస్తుండంతో క్రేన్ లో వెళ్లిన బృందం, రక్షణ ఫైర్ ఇంజన్ బృందం వాళ్ళు క్రేన్ లో వెళ్లి వాళ్ళని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఆ రియాక్టర్ సమీపంలోని మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అయితే అక్కడ ఎంతమంది కార్మికులు ఆ సమయానికి పేలుడు సమయంలో ఉన్నారు, వాళ్ళు చాలా మృతదేహాలు ఛిద్రం అయిపోయి ఉన్నాయి, గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు గుర్తించే పనిలో ఉన్నారు. ఎంతమంది వాస్తవంగా అక్కడ చనిపోయి ఉంటారని, ఇప్పటి వరకు 6 చనిపోయినట్లుగా, అంటే 2 ఆసుపత్రికి తరలిస్తూ చికిత్స పొందుతూ 3 చనిపోయారు. అలాగే ఇప్పుడు 3 మృతదేహాలు ఏమో రియాక్టర్ దగ్గర నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా పలు మృతదేహాలు, ఆ అవశేషాలు చాలా వరకు అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ వాటిని రెస్క్యూ చేసే పనిలోనేమో అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే అక్కడ భద్రతా సిబ్బంది కూడా నిమగ్నమై ఉన్నారు. జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ వీరందరూ కూడా సంఘటనా స్థలానికి వచ్చి కార్మిక శాఖ అధికారులు కూడా చూడడం జరిగింది. దాదాపు 50 పైగా, ఎందుకంటే 1:30 సమయంలో భోజన విరామ సమయం కావడంతో కొంతమంది ఈ క్యాంటీన్ వైపు వచ్చినట్లుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా స్వల్ప గాయాలతోటేమో బయటపడ్డారు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వాస్తవంగా అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని ఇంకా నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వచ్చిన ఈ షిఫ్ట్ కి ఉదయం షిఫ్ట్ కి వచ్చిన సిబ్బంది, అలాగే అటెండెన్స్, అలాగే అక్కడ అవైలబుల్ గా ఉన్న వాళ్ళు, గాయపడిన వాళ్ళతోటేమో ఆ జాబితాని సరిపోలుస్తున్నారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనేసేమో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరిని కూడా కార్మిక నేతలను ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి అనుమతించట్లేదు. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం జరుగుతున్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇప్పుడైతే మాత్రం కొద్దిపాటి పొగ మాత్రమే ఉంది, మిగతా మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అదుపులోకి రావడంతో వేగంగా అక్కడ ఎన్ని బాడీస్ ఉన్నాయి వాటన్నిటినీ తీయడానికి ఏమో ప్రయత్నిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య కూడాను భారీగా ఉండే అవకాశం ఉందనేసేమో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రియాక్టర్ పేలడం, ఆ పేలుడు దాటికి సమీప గ్రామాల ప్రజలందరూ భీతిల్లారు. ఇంత భారీ శబ్దం వారికి రావడం, చుట్టుపక్కల దాదాపు 5-6 ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భీతిల్లి వాళ్ళు, అంటే భూకంపం వచ్చిందా ఏంటా అనేసి బయటికి రావడం, వాళ్ళంతా పరుగులు తీయడం జరిగింది. ఇదన్నీ కూడాను ఈ పేలుడు దాటి, ఈ రియాక్టర్ పేలుడు దాటికి ఇదంతాను మొత్తం ఇంత ప్రమాద తీవ్రత మొదట ఇంత అంచనా వేయలేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ప్రమాద తీవ్రత బయటికి అవగతం అవుతూ వస్తుంది. చాలా మంది, అంటే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆసుపత్రుల్లో ఇప్పటికీ దాదాపు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులతో కలిపి దాదాపు 14 చికిత్స పొందుతున్నారు. అందులో 5-6 పరిస్థితి విషమంగా ఉందని సేమ వైద్యులు చెప్తున్నారు. ఇంకా మిగతా
ఎంతమంది గాయపడ్డారు, మిగతా ఆసుపత్రులకి అచ్యుతాపురం సమీపంలోని ఆసుపత్రులకి ఏమో వాళ్ళందరినీ తరలించడం జరిగింది, చిన్న చిన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి అవసరమైతే అటు అనకాపల్లి కానీ ఇటు విశాఖపట్నం కానీ వాళ్ళందరినీ కూడా తరలించే అవకాశం ఉందని సీఎం చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడైతే పోలీసు అగ్నిమాపక సిబ్బంది ఆ స్లాబ్లను తొలగించి స్లాబ్ల కింద ఎంతమంది మృతి చెందారు అన్న అంశాన్ని వాళ్ళు పరిశీలించే పనిలో ఉన్నారు. అక్కడ తోటి సిబ్బంది ఏమైనా దానికి సంబంధించిన కారణాలు ఏమైనా చెప్పారు అక్కడ ప్రస్తుతం ఆ భీతావహ దృశ్యాలకు సంబంధించి? కానీ అంటే భీతావహ దృశ్యాలకి కార్మికులు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు, వాళ్ళందరినీ కూడా బయటే చూస్తున్నారు. అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది, కారణాలు ఏంటన్నది మాత్రం వీళ్ళకి కూడాను మామూలుగానే విధులకు వెళ్ళామని సేము వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంత సజావుగా జరుగుతోంది, మామూలుగా అదే రోజువారి విధులు నిర్వర్తిస్తున్నట్లుగానే అక్కడికి వెళ్ళాం, విధులకు వెళ్ళామని సేము వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు దీంతో ఏమో వాళ్ళు ఎవరికి కూడాను అందరూ తీవ్రమైన షాక్ లో ఉన్నారు. ఆ షాక్ నుంచి వాళ్ళు బయటపడి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు. ఎవరికి వాళ్ళు అంటే మేము ఉన్నామని ఆ అటెండెన్స్ చెప్పుకొనేమో వాళ్ళేమో అక్కడ నుంచి వెళ్ళడానికి చూపిస్తున్నారు. అయితే గేట్ బయట ఇప్పుడు పెద్ద ఎత్తున కార్మికులు అలాగే స్థానిక కార్మిక సంఘాల నేతలు స్థానికులు వీళ్ళంతా వచ్చి గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే భద్రతకు సంబంధించి ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, ఎటువంటి ఆ లోపల ఎంతమంది చనిపోయారు, ఏంటి ఆ వివరాలు ఏవి కూడాను యాజమాన్యం అంతవరకు బయటికి చెప్పలేదనే విషయము వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది కార్మికులు 20 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళే ఉండడం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే ఎక్కువ మంది ఆ కంపెనీలో తాజాగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు, ఇంటర్న్షిప్లు ట్రైనీలు వాళ్ళు ఉన్నట్టుగానేమో కార్మికులు చెప్తున్నారు. ఇది ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఏమో మాట్లాడడం జరిగింది. హుటాహుటిన అక్కడ సహాయ పనులు చాలా వేగవంతంగా చేయాలి, వాళ్ళకి గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని సేము ఆయన ఆదేశించడం జరిగింది. హోంమంత్రి విపత్తు శాఖ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అయిన హోంమంత్రి కూడాను ఈ జిల్లాకి చెందిన ఆమె మీడియా వీరందరితో అధికార యంత్రాంగంతో మాట్లాడి సహాయ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు లోపల ఎంతమంది చనిపోయారు నిర్దిష్టంగా అంటే ఇప్పటి వరకు దాదాపు 6 చనిపోయారని సేము కన్ఫర్మ్ అయింది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని సేము ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఛిద్రమైన మృతదేహాలు అవన్నీ కూడాను ఆ ఎముకలు అవన్నీ కూడాను అక్కడ ఊసలకి వచ్చి ఆ పేలుడు దాటికి అవన్నీ ఛిద్రమైపోయిన పరిస్థితి ప్రత్యక్ష సాక్షి చెప్తుంటే చాలా విదారకంగా ఉన్నట్లుగానేమో అవగతం అవుతుంది. అంటే ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఏమైనా అక్కడ జరిగాయి సార్? అంటే అచ్యుతాపురం సెజ్లో ఇలాంటి ఘటనలు చాలా తరచుగా జరుగుతుంటాయి, దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోలేదా యాజమాన్యం కానీ ప్రభుత్వం? గతంలో ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లో దాదాపు 350 వరకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి, చిన్న పెద్ద అన్ని కలిపి. అతి పెద్ద కంపెనీలు దగ్గర నుండి చాలా చిన్న కంపెనీలు అంటే కేవలం 15 మంది 20 మంది ఉన్న కంపెనీలు వరకు కూడాను దాదాపు అన్ని కలిపితే ఒక 350 వరకు ఉంటాయి. వీటిలోని చాలా చాలా కంపెనీలు చాలా వీటిలోనేమో రియాక్టర్లు అనేవి అంటే ఫార్మా కంపెనీ ప్రతి ఫార్మా కంపెనీ కానీ ప్రతి కెమికల్ కంపెనీ కానీ రియాక్టర్ అనేది కంపల్సరీ. అది అంటే అది చిన్నదా పెద్దదా అన్నదేమో దాని సైజు దాని ఉత్పత్తి సైజుని బట్టి ఉంటుంది. ఆ రియాక్టర్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఆ రియాక్టర్కు సంబంధించి భద్రత అంటే ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలు ఏమిటి అన్న దాని మీద గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు కూడాను అధికార యంత్రాంగం బాగా హడావుడి చేసి అక్కడికి వచ్చి లేదంటే సమావేశాలు పెట్టి ఆ భద్రతా ప్రమాణాలు ఏమిటి చేస్తున్నారు ఏంటన్నది మాత్రం ఏవి వాళ్ళకి ఏం చెప్పారో వీళ్ళు ఏం పాటిస్తున్నారో అన్నది మాత్రం ఎక్కడ ఆన్ రికార్డ్ ఏమో ఎక్కడనేమో బయటికి వెల్లడించిన పాపాలు పోలేదు. ఇందులోని రెడ్ పరిశ్రమ అంటే కాలుష్యకారకం ప్రమాదకారకం కూడా రెడ్ పరిశ్రమలు కూడాను ఈ ఫార్మాసిజ్ లోనేమో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటికి సంబంధించి ఫ్యాక్టరీస్ విభాగం అలాగే కార్మిక శాఖ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ తనిఖీలు ఏ రకంగా జరిగాయి, ఈ ఫ్యాక్టరీలో ప్రత్యేకించి ఈ ఎసెన్షియా కంపెనీలో ఏ రకంగా తనిఖీలు జరిగాయి, భద్రతా ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయన్నది మాత్రం అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ధన్యవాదాలు కొరమరాజు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పోనక నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక వేడలో ప్రమాదం జరిగినటువంటి ఎసెన్షియా కంపెనీ దగ్గర ఉన్నా మనం చూడవచ్చు. ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం, ఇది ఈ కంపెనీ దగ్గరే ప్రమాదం జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 1:30 భోజన విరామ సమయంలో చాలా భారీ శబ్దం వచ్చింది. వెంటనే రియాక్టర్ పేలడం, సమీపంలో ఉన్నటువంటి కార్మికులు చాలా మంది పరుగులు తీశారు, మరికొంతమంది బయటకు వచ్చేసారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో బయటకు వచ్చేసారు. ఈ మొత్తం ప్రాంతం అంతా ఇప్పుడు కొంత పొగ తగ్గడం వల్ల కనిపించింది, లేకపోతే ఈ చుట్టుపక్కల అంతా కూడా పొగ పట్టేసింది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రస్తుతం అయితే మొత్తం 7 మృత్యువాత పడ్డారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు, సహచర కార్మికులు ఉన్నారు, అలాగే మరొక 20 పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోటువంటి అనకాపల్లి ఏరియా ఆసుపత్రి తరలించి వాళ్ళు చికిత్స అందిస్తున్నారు. వారిలో 8 60% పైగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అందరి దగ్గర కార్మికులు ఉన్నారు, ఆ సంఘటన జరిగిన సందర్భంలో కార్మికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు, అసలు ఏం జరిగింది చెప్పండి. ఈరోజు ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ పరిశ్రమలో అనేటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున జరిగినటువంటి ప్రమాదానికి ఉలుకుపాటుకు గురై కార్మికులు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. పరుగులు తీయడమే కాదు, చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. తీవ్రమైన కాలుష్యం, పొగలు, దీంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు. సుమారుగా 18 తీవ్రమైన గాయాలు, రక్త మడుగుల్లో పరుగులు తీసినా సరే ప్రాణాలు కాపాడుకోలేనటువంటి పరిస్థితి. భద్రతా ప్రమాణాలు పూర్తిగా యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడం వలన ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. భద్రత ఆడిట్ నిర్వహించండి అని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరుస ప్రమాదాలకు నిలయంగా SEZ అచ్యుతాపురంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి కేవలం భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్ట్మెంట్లు సక్రమంగా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. క్షణక్షణం భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పక్కనే ఉన్నటువంటి లాలం కోడూరు, SEZ కోన్లే, ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేయండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంత భారీ ప్రమాదం జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇంత భారీ ప్రమాదం, 12 ఫైర్ స్టేషన్ల నుండి ఫైర్ ఇంజిన్లు వచ్చినా మంటలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి. వివిధ హాస్పిటల్ నుండి 15 వరకు అంబులెన్సులు వచ్చాయి, అయినా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి కార్మికులు పేగులు ఎలాడుతున్నాయి చెట్లకే. అత్యంత బాధాకరమైనటువంటి విషయం, హృదయ విదారకరమైనటువంటి సంఘటన, శవాలు ముక్క ముక్కలైనటువంటి పరిస్థితి. అందుకని దీని మీద విచారణ చేయాలని డిమాండ్. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు, ఆ సమయంలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు? అక్కడ సుమారుగా 300 విధుల్లో ఉండి ఉంటారనేది సమాచారం. ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ షిఫ్ట్కి వెళ్ళినటువంటి కార్మికులు ఇంకా విధులు దిగకపోవడం, బి షిఫ్ట్కి వెళ్తున్నటువంటి కార్మికులు, బి షిఫ్ట్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ కార్మికులు పడిపోయి అక్కడికక్కడే అస్వస్థ గురయ్యారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఘటన, తీవ్రమైనటువంటి ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనతో కార్మికులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారని కార్మికులు చెప్తున్నటువంటి సమాచారం. ఏమంటారు ఈ ప్రమాదం చూసినట్లయితే? చాలా ఘోరాధిఘోరమైన ప్రమాదం. నిన్న కాక మొన్న ఇక్కడ పక్కనే వసంత కెమికల్ కంపెనీలో ప్రమాదం జరిగింది. దానికంటే ముందు సాహిత్య ఫార్మాలో జరిగింది. SEZ కంపెనీల్లో పెట్టలలాగా కాలిపోతూ ఉన్నారు కార్మికులు. భద్రత అనేది లేకుండా జరుగుతుంది. మా తల్లిదండ్రులందరూ కూడా భూములు ఇచ్చారు. 24 గ్రామాలు మొత్తం పక్కనే 1 పక్కనే ఉంది. అదేవిధంగా పక్కన లాలంకోడూరు ఉంది, పక్కన మాటూరు ఉంది, దుప్తూరు ఉంది. ఒక్కసారి పేలడంతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. కానీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు, జరగకూడవలసిన ప్రభుత్వం యంత్రంగా ఒప్పటికప్పుడే చెకప్లు చేయాలి. సేఫ్టీ ఇన్స్పెక్టర్ కానీ అదేవిధంగా లేబర్ అధికారులు కానీ ఒప్పటికప్పుడే చెకప్లు చేసి వెంటనే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వల్ల ఉంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే, ఇటువంటి యాజమాన్యులపై కఠినంగా శిక్షించినట్లయితే మరోసారి ఇంకో యాజమాన్యం భయపడుతుంది. ఎవరైతే కార్మికులకి భద్రత ఉంటుంది, ఆ ప్రాణాలకి రక్షణ ఉంటుంది. అదేవిధంగా నిర్వాసితులు భూములు ఇచ్చినందుకు మాకు ఇక్కడ SEZ కాలనీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు చనిపోయారు. వీళ్ళకి ఎన్ని కోట్లు వేస్తే వీళ్ళు ఆ ప్రాణాలు తీసుకొస్తారు? అలాగని ఒకసారి ఆలోచించాలి. యాజమాన్య లాభాలే పరమానందంగా వ్యవహారం చేస్తానే కార్మికులు భద్రత పట్టించుకోవాలని పరిస్థితి. మనం చూడొచ్చు, ఇదే ప్రమాదం జరిగినటువంటి కర్మాగారం. ఇదే మనం చూడొచ్చు, మొత్తం ఇక్కడంతా పోలీసులు మోహరించారు ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా కోసం. లోపలైతే మనకి ఇంచుమించుగా ఒక 12 ఫైర్ ఇంజన్లు లోపల ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. అయితే చాలా మందిని, ఈ ఘటనలో ఉన్నటువంటి వారందరినీ కూడా గాయపడిన వారిని హుటాహుటిన తరలించి
వారందరినీ సమీపంలోటువంటి ఆసుపత్రికి తరలించారు. మనం చూడొచ్చు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారు, వారిని అడుగుదాం ఏమంటారు మీరు, అది ఏం జరిగింది సార్? సమాచారం, ప్రాథమిక సమాచారం జరిగింది నేను చెప్పలేదు. ఏం జరిగింది లోన? ఇప్పుడు నేను ఎంతమంది వచ్చారు అసలు, అంబులెన్స్లు ఉన్నాయా లోపల, ఫైర్ ఫైటింగ్ జరుగుతుందా, ఏమంటారు? ఇది పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడికి భద్రతాపరమైన చర్యల కోసం పోలీసులు వచ్చారు. మనం చూడొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు భయాందోళనతో వచ్చినటువంటి గ్రామస్తులంతా కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా వచ్చారు. మనం చూడొచ్చు ఈ సమీపంలోటువంటి గ్రామస్తులు, ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చారు, అలాగే కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. మీరు ఆ సమయంలో ఉన్నారు ఇక్కడ? మా దగ్గరికి బాగలేదు, మా పని మీద ఉన్నాం, మాకు తెలియదు, ఇప్పుడు తెలుసు మాకు జరిగింది. ఏం జరిగిందో తెలిసింది? ఇంకొప్పుడు వస్తాను సార్. ఇక్కడ సుమారు 2 గంటల ప్రాంతంలోనూ ఈ కంపెనీలోను రియాక్టర్ పేలిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే విత్ ఇన్ సెకండ్స్ ఇక్కడ రావడం జరిగింది. పెద్ద పెద్ద మంటలు, అలజడులు, సుమారు నాకు తెలిసి అయితే 150 మంది గాయాలతో బస్సులలో ఆటోలలో ఆటోలు లేదంటే అంబులెన్స్లో తీసుకెళ్లడం జరిగింది. 22 మంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. కంపెనీ తరపు నుంచి కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయట రాకుండా మేనేజ్ చేస్తుండ్రు. అసలు ఈ ఫార్మసీ కంపెనీలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనాలు సింపద్దాం అనుకుంటున్నారా, లేదంటే జనాల ప్రాణరక్షణ కాపాడదాం అనుకుంటున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. ఇదే కాదు, గతంలో కూడా చాలా కంపెనీలో జరిగాయి, బ్రాండిక్స్లో జరిగింది, పోరస్లో జరిగింది, ఏ కంపెనీలో జరిగినా సరే కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా నాయకులతో కుమ్మక్కైపోయి ఈ కంపెనీ వాళ్ళు. 2.5 ప్రాంతంలో జరిగింది కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. 22 మంది చనిపోతే ఈ కంపెనీ వాళ్ళు నాయకులతో కుమ్మక్కైపోయి ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తుండ్రు. మా ఊరికి సంబంధించింది, లేకపోతే మా సామాన్య ప్రజలకు సంబంధించిన మాకు ఇన్ఫర్మేషన్ అడిగితే లోనకు పంపించుకుంటా మమ్మల్ని పోలీసులతో ఒడ్డుకొని ఆపడం జరుగుతుంది. ఇంతకంటే దౌర్జన్యం ఎక్కడా లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 2.5 కల ఈ ప్రాంతంలో జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 22 మంది చనిపోయి చాలా మంది గాయాలతో ఉన్నారంటే వాళ్ళ పేగుల్లో కూడా చెట్లకి ఎలా పడుతున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే సంబంధించిన మాకు లోపలికి వెళ్ళిన ఒక ప్రజల చేత మనం ఇంకొకటి చెప్పి మాకు కూడా అవకాశం ఉంటే ఒకసారి పరిశీలించి వస్తామని చెప్పి మాకు వీళ్ళు సమాచారం ఇవ్వకపోవడం కూడా పోలీసులు అడ్డుకొని మమ్మల్ని కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇది ఇప్పటికే దాదాపు ఈ ఎస్ఎస్జెడ్ ఉన్నటువంటి కంపెనీలో దాదాపు 99% ప్రతి కంపెనీలో జరుగుతుంది. మరి కంపెనీ యజమాని కానీ నాకు సేఫ్టీ కానీ ఏ విధంగా అయితే మరి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు అది మాకు అర్థం కావట్లేదు. మరి దీనివల్ల మా భూములు కోల్పోయినప్పుడు కూడా మా ప్రాణాలు కూడా ఈ మధ్య కోల్పోవడం జరుగుతుంది ఈ ఫార్మసిటీ కంపెనీల వల్ల. కాబట్టి తక్షణం వీటిపై యాక్షన్ తీసుకొని వెంటనే ఇలాంటి కంపెనీలు కూడా పర్మిషన్లు రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నామండి. ఏమంటారు, ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగింది అసలు ఈ సమయంలో ఈ స్థానికులు కాబట్టి ఏం జరిగింది, శబ్దం వచ్చిందా, భయంకరమైన వాతావరణం ఏర్పడిందా, ఏమంటారు? 2:10 ఆ టైంలోని శబ్దం వచ్చిందనేసి అంటున్నారు. అనుకోవడమే, మేము అయితే చూడలేదు, మేము లోకల్గా ఉన్నాం కాబట్టి. కాకపోతే ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏంటంటే యాజమాన్యం కూడా ఇప్పుడు కూడా ఒక భద్రతతో ఇక్కడ సేఫ్టీ తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఇన్ని కంపెనీలు వచ్చినప్పటికి కూడా మాకు హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఈ హాస్పిటల్ లేకపోవడం వల్ల ఏదైనా చిన్న చిన్న ప్రమాదం జరిగినా సరే అనకపల్లి ఎక్కడికో తీసుకెళ్లేటప్పటికి ఈ లోపల మధ్యలో ఏదో జరిగిపోతుంది. అలా కాకుండా ఇంత పెద్ద కంపెనీలో ఫార్మసిటీ అయినప్పటికీ బర్నర్లు సంబంధించి కాలిపోయిన వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉండడానికి ఒక హాస్పిటల్ పెట్టమని చెప్పాం, అయినా సరే ఎవరూ స్పందించట్లేదు. అందుముందు సచివాది గారు ఎంపీ గారు నిధులతో ఏదో కడతామని చెప్పేసి శంకుస్థాపన కూడా చేశారు, దాన్ని ఇంకా కార్యరూపం దాల్చట్లేదు. ఈ విధంగా ఏంటంటే మనం చూడొచ్చు లోపల ఉన్నటువంటి పరిస్థితికి ఇది ఒక దృశ్యం నిదర్శనం. లోపల ఉన్న పరిస్థితి ఎలా ఉంది, రియాక్టర్ పేలిన ప్రాంతంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఈ రకంగా ప్రమాదానికి గురయ్యారు. అయితే ఇంకా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే 7 మృతి చెందారనేది ప్రాథమికంగా తెలుస్తోంది. సుమారుగా 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. లోపల చాలా ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షి చాలా మంది చెప్తున్నారు, కార్మికులు చెప్తున్నారు, చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే ఆ రియాక్టర్ పేలుడు ధాటికి అక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలామంది మొత్తం గురయ్యారు. వారి భాగాలు కూడా ఛిద్రమైపోయి సమీపంలో ఉన్నటువంటి చెట్ల దగ్గర పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మొత్తం అంతా కూడా పోలీసు సంబంధించినటువంటి భద్రతా దళాలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఏ విధంగా కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం అయితే కార్మికులు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కర్మాగారాలు చెందినటువంటి కార్మికులు, అలాగే సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మనం చూడొచ్చు ఇంకా అంబులెన్సులు వెళ్తున్నాయి లోపలికి. ఎందుకంటే ఇంకా క్షతగాత్రులు ఉన్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో
మరికొంతమంది క్షతగాత్రులు ఇంకా ఉన్నారని సమాచారం ఉంది. అందుకే వారిని తీసుకురావడానికి లోపలికి అంబులెన్స్ వెళ్తోంది. సుమారుగా 12 ఫైర్ ఇంజన్లు లోపల సహాయ కార్యక్రమాల్లో పనిచేస్తున్నాయి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, ఈ సమీపంలో ఉన్నటువంటి నిర్వాసిత ప్రాంతాల వారంతా కూడా వచ్చారు. ఇతర కంపెనీలు ఈ పక్కనే ఉన్నటువంటి, ఎందుకంటే ఇదంతా పారిశ్రామిక వాడ, ఈ పారిశ్రామిక ఇతర చోట ఉన్నటువంటి మొత్తం కార్మికులంతా కూడా ఇక్కడికి చేరారు. కానీ చాలా బాధాకర విషయం, ముఖ్యంగా అంతా కూడా చాలా బాధపడుతున్నారు. 2 గంటల సమయంలో ఒక భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దం రావడం ఇక్కడి నుంచే చాలామంది పరిగెట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ లోపలనే అంబులెన్సులు ఇక్కడ చేరుకున్నాయి, మరోవైపు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. మొత్తం అంతా ప్రస్తుతం ఇంకా కొంత సహాయక కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే స్పష్టమైన సమాచారం మాకు ఇంకా లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక ఆవేదనని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, సహచర కార్మికులు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వీరందరికీ కూడా వారు స్నేహితులుగానో బంధువులుగానో బాధితులు చాలామంది, వీరందరికీ సంబంధం ఉన్నవారు. ఏ రకమైన సమాచారం లోపల నుంచి మాకు తెలియడం లేదనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం 7 మృతి చెందారు, 2 మార్గ మధ్యలో మృతి చెందారు, 5 సంఘటనా ప్రాంతంలో మృతి చెందిన పరిస్థితి ఉంది. మరోవైపు 22 తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లి చెందినటువంటి ఆసుపత్రికి తరలించారు. మనం చూడొచ్చు మొత్తం కంపెనీ దగ్గర కర్మాగారం ప్రధాన ద్వారం దగ్గర మనం ఉన్నాం. మొత్తం మీద పోలీస్ భద్రతా వలయం మధ్య ఉంది. కార్మికులు కానీ ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి మనం చూడొచ్చు. మరిన్ని అంబులెన్సులు లోపలికి వస్తున్నాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా చేరుకుంటున్నాయి సంఘటనా ప్రాంతానికి. మనం చూస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్ దళాలు లోపలికి వెళ్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ దళం ఒకటి లోపలికి వెళుతోంది, ఎందుకంటే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది. సంఘటన ప్రాంతం దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా తరలించే లోపలికి. ఏమంటారు చెప్పండి. ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఫార్మా పరిశ్రమల్లో కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు వచ్చింది అంటే ఇది చాలా భారీ ప్రమాదం. అందుకని దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. ఇలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నాయి. ప్రస్తుతం ఇటు విశాఖపట్నం, అనకాపల్లి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అగ్నిమాపక వాహనాలు, మరోవైపు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా చేరుకున్నాయి సంఘటనా ప్రాంతాన్ని వెళ్ళి. ఎందుకంటే రియాక్టర్ పేలిన ప్రాంతం దగ్గర ఇంకా క్షతగాత్రులు చాలామంది ఉంటారనేటువంటి ఒక అభిప్రాయాన్ని సహాయక చర్యలు చేస్తున్న అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు, ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారు. మరోవైపు సచివాలయం నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష జరుపుతున్నారు. ఈ నిరంతరం ఏదైనా ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి అన్ని అవసరాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తుందనేటువంటి భరోసా ఇక్కడ ఉన్న అధికారులు వ్యక్తం చేశారు. పూర్తిగా ప్రస్తుతమైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరికొంతమంది క్షతగాత్రుల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలుడుపై అనకాపల్లి జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుజీని తెలుసుకుందాం. ధనుజయ్, చెప్పండి, అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలుడు అంశంపై సీఎం ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దురదృష్టకరమైనటువంటి ఘటనగా దీన్ని అభివర్ణించినటువంటి ముఖ్యమంత్రి అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలపై కలెక్టర్తో మాట్లాడారు. బాధితులకు అందుతున్నటువంటి వైద్యం పైన ముఖ్యమంత్రి కలెక్టర్తో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సహాయ చర్యల్లో విఘాతం కలుగుతుంది. దట్టమైనటువంటి పొగ నెలకొనడం వల్ల సహాయ చర్యలు చేపట్టలేకపోతున్నాం. దాదాపుగా ఇప్పటికే 10 పైగా ఫైర్ ఇంజన్లు ఉన్నాయని చెప్పి కలెక్టర్ కూడా ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సహాయ చర్యలు అయితే ముమ్మరం చేయాలి, వేగంగా
రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నటువంటి రియాక్టర్ పేలి దాదాపుగా 25 మందికి పైగా తీవ్ర గాయాలే, అలాగే ఎక్కువ సంఖ్యలోనే మృతులు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి కలెక్టర్ కూడా ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఘటనా స్థలిలో ప్రస్తుతం అధికారులు అలాగే అధికారులు ఉన్నారు, పోలీసులతో కలిపి ఎస్డీఆర్ఎఫ్ తో కలిపి ఈ సహాయ చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా కలెక్టర్ సీఎం కి వివరించారు. అయితే మరికొన్ని వివరాలు తెలియడానికి, ప్రమాదం జరిగినటువంటి తాలూకు వివరాలు అలాగే తదుపరి అంశాలు తెలియడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పి కూడా కలెక్టర్ వివరించారు. అయితే ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తనకు తెలియజేయాల్సిందిగా ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు ధనంజయ్. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కోరమరాజుని అడిగి తెలుసుకుందాం. కోరమరాజు చెప్పండి, అచ్యుతాపురం సెజ్లో ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు, ప్రస్తుతం మంటలేని అదుపులోకి వచ్చాయి? ఈ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ధాటికి మొత్తం భారీగా కార్మికుల ప్రాణ నష్టం జరిగిందని విషయము మనం స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తే దాదాపు అంటే షిఫ్ట్ కి మొదటి షిఫ్ట్, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ కలిపి వాళ్ళు విధులు మారడం సమయం, అలాగే కొత్తగా మళ్ళీ విధుల్లోకి చేరడం ఈ సమయం ఒకటి, అలాగే భోజన విరామ సమయం కావడంతో కొంతమంది ఏమో జనరల్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు ఏమో క్యాంటీన్ లో ఉండడం, దాంతో ఏంటంటే మొత్తం నిర్దిష్టంగా ఎంతమంది కార్మికులు రియాక్టర్ దగ్గర ఉన్నారు, ఆ రియాక్టర్ పేలుడు ధాటికి మిగిలిన విభాగాల లో ఉన్న కార్మికులు ఎంతమంది మృతి చెందారన్న నిర్దిష్ట సంఖ్య మాత్రం తెలియడం లేదు కానీ ఇది పదుల సంఖ్యలోనే ఉంటుందనేసి ఏమో కార్మికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు 7 మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతదేహాలను తీసుకెళ్ళడానికి అలాగే ఇంకా గాయపడిన వారు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళని చూడడానికి కూడాను అంబులెన్సులు అలాగా వరుసగా వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే భారీగా అంబులెన్సులు ఏమో రప్పిస్తున్నారు. కాకపోతే అక్కడ పేలుడు ధాటికి ఇది 3 అంతస్తుల భవనం, ఎందుకంటే రియాక్టర్ కొంచెం పెద్దగానే ఉత్పత్తి ఎసెన్షియా కంపెనీ పెద్ద కంపెనీ కావడంతో మామూలుగా విధుల్లోనే 300 మంది ఉంటారు అనేసి ఏమో కార్మికులు చెప్తున్నారు. ఇది పెద్ద కంపెనీ కావడంతో ఈ రియాక్టర్ పెద్ద సైజు లోనే ఉందనేసి ఏమో మనకి అర్థమవుతుంది. ఇది 3 అంతస్తుల్లో, ఈ 3 అంతస్తుల వరకు ఈ రియాక్టర్ విస్తరించి ఉండడం, అలాగే మొదటి అంతస్తులో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ పైన ఈ మొదటి అంతస్తు స్లాబ్ కూలడం, అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో పనిచేస్తున్న వాళ్ళు దీనిలోనేమో మొదటి అంతస్తు స్లాబ్ కూలడంతో ఏమో ఇది మొత్తం ఈ పేలుడు ధాటికి ఎక్కువ మంది అక్కడ కార్మికులు చనిపోయి ఉంటారని ఏమో అంచనా వేస్తున్నారు. మనం అక్కడ చూస్తే హృదయ విదారకమైన దృశ్యాలు ఉన్నాయనేసి లోపలికి వెళ్ళి వచ్చిన కొంతమంది కార్మిక సిబ్బంది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళంతా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, జస్ట్ ఆ వివరాలు చెప్పేసి వాళ్ళు అవుటౌటింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. లోపల చాలా హృదయ విదారకంగా అంటే బాగా ఛిద్రమైపోయిన మృతదేహాలు మొత్తం ఆ గోడలు కంటుకుని ఆ చెట్లకి బయట ఉన్న చెట్లకేమో ఆ చెట్ల వరకు చిల్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రాంగణంలోకి మాత్రం మీడియాని మాత్రం వెళ్లకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేశారు, బయట మాత్రమే మీడియాని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున దాదాపు 25 మందితో కూడిన బృందం ఆ సామాగ్రితో ఏమో వెళ్ళిందంటే ఈ స్లాబ్ కూలిపోయినది, ఆ స్లాబ్ కింద ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని చూడడానికి ఏమో వాళ్ళని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏమో అక్కడికి చేరుకుంది. వాళ్ళు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఏమో అక్కడ మొత్తం పరిస్థితిని అంతటిని వాళ్ళందరినీ రక్షించే, ఇంకా గాయపడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తరలించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏముంటుంటే మరి మృతదేహాలు ఎన్ని అక్కడ లభ్యమవుతాయన్న దాని మీద ఏమో వాళ్ళేమో చూస్తున్నారు. అది ఎంతమంది ఉన్నారనేసి ఏమో ఈ లోపల ఈ గాయపడిన వారితో అలాగే ఈ రోజు విధులకు వచ్చిన కార్మికులు వాళ్ళతో ఏమో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో ఏమో మిస్సులు సరిపోల్చే పనిలో కూడా ఏమో యంత్రాంగం అక్కడ యంత్రాంగం నిమగ్నమై ఉంది. ప్రధానంగా ఇది
ఖచ్చితంగా ఇంత ఇంత భారీ స్థాయిలో రియాక్టర్ ఇక్కడ ఉన్నప్పుడు భద్రతా ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయన్నది కూడాను ఇప్పుడు ఒక చర్చనీయాల్సి అవుతుంది. గతంలో ఈ సెజ్ లో దాదాపు 100 సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీల్లోని మనం చూసుకుంటే ఈ భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు అటు ఫ్యాక్టరీస్ విభాగం, ఇటు కార్మిక శాఖ, అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. అవి ఏ రకంగా జరిగాయి, ఏ రకంగా ఈ ప్రమాదానికి భద్రతా ప్రమాణాల లోపం ఏ రకంగా కారణమైంది అన్న అంశాలు కొన్ని కూడా విచారణలో తేలాల్సింది. ప్రస్తుతం ఎప్పుడైతే ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళు అలాగే మృతి చెందిన వాళ్ళ వివరాలు సేకరించే పనిలోనేమో అటు యంత్రాంగం ఉంది. ప్రధానమైన ఈ పరిశ్రమ ప్రధాన గేటు దగ్గర నుంచి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా పెద్ద సంఖ్యలో పోలీసుల్ని అక్కడ మోహరించారు. కార్మికులైతే చుట్టుపక్కల కంపెనీలు అలాగే కార్మిక సంఘాలకు చెందిన వాళ్ళు వాళ్ళంతా వచ్చేమో అక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ భారీ పేలుడు అంటే ఈ సెజ్ కోసం, ఈ రాంబిల్ లోని ఈ ఫార్మర్ సెజ్ కోసం భూములు ఇచ్చిన కొన్ని గ్రామాల ప్రజలు ఆ సమీపంలోనే నిర్వాసితుల కాలనీలోని ఈ భయంకరమైన ఈ శబ్దం ఒకేసారి ఆ 1 గంటన్నర 2 గంటల మధ్య ప్రాంతంలో ఒకేసారి ఈ పేలుడు సంభవించడం, భూమి కూడా నేమో చాలా వరకు నేమో అదిలినట్టుగానేమో వాళ్ళకి అనిపించడం, ఇవన్నీ కూడాను వాళ్ళని తీవ్రమైన భయాందోళనకు లోన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడాను ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఏం జరిగిందా అనేసి వాళ్ళు ఆరా తీయడం జరిగింది. ఈ లోపల పెద్ద ఎత్తున ఈ ఫార్మా కంపెనీ, ఎసెన్షియా ఫార్మా కంపెనీని పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, ఆ మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు ఒకదాని వెనుక ఒకటి దాదాపు ఇప్పుడు 12 నుంచి 14 ఫైర్ ఇంజన్లు లోపల ఇంకా పనిచేస్తున్నాయి. అంటే మంటలు పూర్తిగా అదుపు చేశారు. ఇప్పుడేమో శిథిలాల తొలగింపు కార్యక్రమాన్ని జరుగుతుంది. దాని ప్రకారం ఎంతమంది అక్కడ చనిపోయి ఉంటారో, ఆ సమయంలో ఎంతమంది ఉన్నారన్న దాన్ని వాళ్ళు పూర్తిగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అంటే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా వెళ్ళాయి అంటే ప్రమాదం పెద్దదిగానే మనం చెప్పొచ్చు. అయితే మనం ఇక్కడ అసలు ప్రమాదం ఎలా జరుగుండొచ్చు, అంటే ఫార్మా కంపెనీలో రియాక్టర్స్ ఎలా పనిచేస్తాయి, అక్కడ ఎలా ప్రమాదం జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి, అక్కడ సహచర కార్మికులు ఏమంటున్నారు దానికి సంబంధించి? ఇప్పుడు దానికి సంబంధించి ఫార్మా కంపెనీలో దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి రియాక్టర్ ఒకటి ఉంటుందా, 2 ఉంటుందా, 3 పెట్టాలా అన్నది ఆ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి. ఈ కంపెనీలో ఒక పెద్ద రియాక్టర్ ఉన్నట్టుగానేమో మనకి ప్రాథమికమైన సమాచారం. ఇంకా లోపల ఏముంది, రియాక్టర్ కు సంబంధించి ఎప్పుడు కూలింగ్ గానీ లేకపోతే మిగతా టెంపరేచర్స్ ఇవన్నీ కూడా దాని వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అంటే దానికి ఏ చిన్న అంశం కూడాను విస్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే రియాక్టర్ పేలుడు సంభవిస్తే దాని తీవ్రత ఒక చిన్న స్థాయి నుంచి భారీ స్థాయి వరకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అణు రియాక్టర్ పేలితే ఒకలాగా ఉంటుంది దాని పరిస్థితి. ఇవి చిన్న చిన్న స్థాయి రియాక్టర్ అంటే ఇవి ఉత్పత్తికి సంబంధించిన రియాక్టర్లు. ఇది ఫార్మా కంపెనీలో ఈ మందుల ఔషధ కంపెనీకి సంబంధించిన రియాక్టర్లు కావడంతో వీటి సామర్థ్యం ఎంత, ఇవి ఏ స్థాయిలో వీటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అన్న అంశాలను కూడా మేము ఇవన్నీ కూడా కారణమవుతాయి. దానికి సాంకేతిక సిబ్బంది అంటే టెంపరేచర్ చూసే సాంకేతిక సిబ్బంది దగ్గర నుంచి దాన్ని ఆపరేట్ చేసే చిట్ట చివరి కార్మికుడి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు దాన్ని సరిచూసుకుంటూ ఉండాల్సిందే. అవి సరిచూసుకుంటూ ఉండి అక్కడ ఉన్న భద్రతా ప్రమాణాలు సరిగా లేని పక్షంలో మేము హుటాహుటిన దానికి సంబంధించి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ చిన్న కూలింట్ సరిగా పనిచేయకపోయినా ప్రమాద తీవ్రత భారీగానే ఈ రకమైన పేలుళ్ళు సంభవించే అవకాశం ఉంటుందని కార్మికులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యేకంగా కారణాలు ఏమిటి అన్న అంశాన్ని మాత్రం ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. గతంలో చాలా వరకు జరిగిన ప్రమాదాల్లోనేమో రియాక్టర్ల పేలుడికి సంబంధించిన ప్రమాదాలన్నీ కూడాను భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్లనే, లేదంటే నిర్లక్ష్యం, ఇంకొక తరుణంలో ఏంటంటే అక్కడ సరిగ్గానేమో ఆ రీడింగ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న టెంపరేచరు ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకొని చిన్నవే కదా అనేసి వదిలేసిన పరిస్థితుల్లోనే అటువంటి ప్రమాదాలు జరిగాయని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళ స్లాబులు కూడా కూలిపోయిన భారీ స్థాయిలో ఈ రియాక్టర్ పేలుడు సంభవించిందంటే
ఇది ఖచ్చితంగా ఎక్కడ లోపం ఉందన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏమైనా పరిహారం ప్రకటించే అవకాశం ఉందా? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా? ప్రస్తుతానికి అయితే పరిహారం పైన అధికారిక ప్రకటన ఇంకా అయితే వెలువడలేదు. ఖచ్చితంగా పరిహారం కార్మిక చట్టాల ప్రకారం పరిహారం ఉంటుంది, అలాగే ప్రభుత్వం సంబంధించిన పరిహారం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మృతులంతా కూడాను ఇటీవల విధుల్లోకి చేరిన అంటే 20 నుంచి 30 ఏళ్ళ లోపు వాళ్ళు కావడంతో ఇది ఆ కుటుంబాలకు అత్యంత బాధాకరమైన పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడానేమో ఈ జిల్లా యంత్రాంగంతో ఏమో మాట్లాడడం జరిగింది, సహాయ చర్యలు వేగవంతం చేయాలి, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మొత్తం బృందాలన్నింటినీ రంగంలోకి దించండి, బాధితులకు సత్వరమైన వాళ్ళకి న్యాయం చేయండి, మెరుగైన చికిత్సకు అవసరమైతే వేర్వేరు ఆసుపత్రులకు తరలించండి అనేసేమో ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా యంత్రాంగం విస్తృతంగా అటుపక్క అనకాపల్లి జిల్లాలోను ఇటుపక్క విశాఖపట్నం జిల్లాలోను కూడా ఆసుపత్రుల్ని అప్రమత్తం చేసింది. వీటికోసం విశాఖపట్నం కేజీహెచ్ లో బర్న్స్ వార్డ్, ఎందుకంటే వీళ్ళు కాలిపోయిన గాయాలతో ఎవరైనా వస్తే వారికి పుట్టాగుట్టిన అత్యవసర చికిత్స అందించేందుకు కూడా బర్న్స్ వార్డ్ అంటే ప్రాథమిక చికిత్స అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కేజీహెచ్ లోని ఉత్తరాంధ్ర మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ కి తరలిస్తే అక్కడ బర్న్స్ ఆసుపత్రిలో కూడాను యంత్రాంగాన్ని సిబ్బందిని వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు చెప్పడం జరిగింది. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కూడాను అక్కడ సిద్ధంగా ఉంచారు. వృష ప్రేమ ఆసుపత్రి అనకాపల్లిలో కూడాను గాయపడిన వారిని ఏమో తీసుకెళ్లడం జరిగింది. అది కాకుండా అటు పక్క వారికి ఏ ఆసుపత్రిలో వీలుగా ఉంటే వాళ్ళనేమో తరలించమని చెప్పాము. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ధన్యవాదాలు కురమరాజు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పౌన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో ఎస్సీజే కంపెనీ దగ్గర ఉన్నాం. ఈ కంపెనీ దగ్గరే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మృత్యువాత పడ్డారు. సుమారుగా 500 కిలోలీటర్ల కెపాసిటర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఇది 7 అంతస్తుల భవనంలో ఉంటుంది. 3వ అంతస్తులో ఈ రియాక్టర్ ఉంటుంది. అయితే 1వ అంతస్తు పూర్తిగా ముక్కలై విరిగిపోయింది. ఆ 1వ అంతస్తు స్లాబ్ కింద ఎంతమంది ఉన్నారనేది తెలియని పరిస్థితి. ప్రస్తుతమైతే 5 అంటే మొత్తం హాస్పిటల్ తీసుకెళ్లి తరలిస్తున్న సమయంలో 2 మృత్యువాత పడ్డారు. ఇక్కడ సంఘటనా ప్రాంతంలో 5 మృత్యువాత పడ్డారు. 7 మృతి చెందారు. 22 మంది తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం అంబులెన్స్లో మరొక 4 తీసుకువెళ్లారు. ఇంకా క్షతగాతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సరిగ్గా ఏ షిఫ్ట్ చెందిన వారందరూ వెళ్ళిపోతారు, బి షిఫ్ట్ వారు వచ్చే సమయం, ఈ సమయంలో భోజన విరామ సమయం అవడం, ఈ మధ్యలో ఒక్కసారిగా రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో ఆ శబ్దంతో ఒక్కసారిగా చాలామంది కార్మికులు పరిగెట్టేవారు పరిగెట్టుకుని బయటికి పరిగెట్టుకుని వచ్చారు. కానీ ఆ రియాక్టర్ ఉన్నటువంటి ప్రాంతం ఒక భవనం దగ్గర ఉండడం, ఆ సంబంధించినటువంటి స్లాబ్ అంతా ఒకసారిగా కుప్పకూలిపోవడం, అక్కడ చాలామంది ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ దళాలు వెళ్లే 2 వాహనాల్లో సుమారు 25 ఎన్డీఆర్ఎఫ్ దళాలు లోపలికి ఇప్పుడే వెళ్ళాయి. చాలా సహాయక కార్యక్రమాలు జరగాలి, రెస్క్యూ ఆపరేషన్ జరగాల్సినటువంటి పరిస్థితి అదే ఉంది. అయితే ఇంకా ఎంతమంది క్షతగాతులు ఉండాలనేటువంటి సంఖ్య చెప్పే పరిస్థితి లేదు. ఒకవైపు జిల్లా కలెక్టర్ విజయ్, అలాగే ఎస్పీ కూడా దీపిక పాటిల్ కూడా ఇక్కడే ఉన్నారు, అలాగే పోలీస్ ఇతర ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా రెవెన్యూ పక్కన, అగ్నిమాపక సంబంధించిన శాఖ ఒక పక్కన, వైద్య విభాగ సంబంధించిన ఉన్నతాధికారులు మొత్తం అంతా కూడా ఒక భారీ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. దీనికి తోడు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా కొద్దిసేపటి క్రితమే సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నాయి. సంఘటనా ప్రాంతంలో స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వల్ల స్లాబ్ కింద చాలామంది ఉండి ఉంటారు క్షతగాత్రులు అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్లాబ్ని కోస్తే కానీ కింద ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా ఎంతమందికి గాయాలు అయ్యాయి, ఎంతమంది ఉన్నారు అనేటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు చెప్తున్నారు చాలామంది ఆ రియాక్టర్ పేలుడు దాటికి, ఎందుకంటే రియాక్టర్ సంబంధించినటువంటి సుమారు 500 కిలోలీటర్ల రియాక్టర్, అది 500 కిలోలీటర్ల రియాక్టర్లో ఉన్నటువంటి రసాయనం ఒక్కసారిగా పేలడం, ఈ పేలిన సమయానికి దానికి సమీప పరిధిలో ఉన్నటువంటి
సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో పరిధిలో ఉన్నటువంటి చాలా మందికి 60% మంది అండి, ఇప్పుడు ఉన్నటువంటి 22 మంది క్షతగాత్రుల్లో 60% కాలిపోయినటువంటి వారు 8 మంది పైగానే ఉన్నారు. వాళ్ళందరికీ అత్యవసరమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు. ఇంకా చాలా మంది కరెక్ట్గా రియాక్టర్ ఎక్కడైతే పేలుడు సంభవించిందో ఆ రియాక్టర్ పేలుడు సంబంధించినటువంటి ఆ భాగం ఏదైతే స్లాబ్ ఉంటుందో అది పూర్తిగా పగిలిపోయి పూర్తిగా ఛిద్రమైపోయింది. కాబట్టి ఇంకా మరికొంతమంది క్షతగాత్రులు ఉంటారనేటువంటి చాలా ఒక విశ్వాసంతో అధికారులు చెప్తున్నారు. ఇక్కడ వారందరినీ కూడా రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్లే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా ఈ సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నాయి. గతంలో ఎప్పుడైనంటే ఎన్డీఆర్ఎఫ్ దళాలు సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నాయి. ఏమంటారు ప్రమాదం సంబంధించి ఏమంటారు? అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖ జిల్లాలో కానీ ఇంత భారీ ప్రమాదం జరగడం ఇదే ఫస్ట్ టైము. ఇంత ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రమాదం కూడా ఇదే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఈ రకంగా రిస్కీ ఆపరేషన్ చేసినటువంటి ఘటన ఇది ఫస్ట్ టైం. ఎల్జీ పాలిమర్స్లో జరిగింది, అక్కడ పరవాడ ఫార్మాసిటీలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విశాఖ సాల్వెంట్లో భారీ ప్రమాదం 12 గంటలకు కాలింది, కానీ అందులో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటన చేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల యొక్క అవసరం లేకుండా పోయింది. కానీ ఈ భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చి ఇక్కడ శిథిలాల కింద ఉన్నటువంటి శవాలను తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతే, ఇది పూర్తిగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకని దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి, సమగ్రమైన విచారణ చేయండి, ఈ పరిశ్రమ మీద ఆడిట్ నిర్వహించండి అని అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సంఘటన ప్రాంతం ఎలా ఉంది అసలు, ఏం జరిగింది? హృదయ విదారకరమైనటువంటి ఘటన. ఎందుకంటే శవాలు గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి శవాలు ఏదైతే ఉన్నాయో ఆ శవాలన్నీ కూడా ముక్క ముక్కలుగా పరిస్థితి పడినటువంటి పరిస్థితి, పేగులు ఎలాడుతున్నటువంటి పరిస్థితి అమ్మాయిది ఆ రకంగా ఉన్నది అంటే ఘటన చాలా బాధాకరం, చాలా హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి. అందుకని ఎంతమంది కార్మికులు ఆ సమయంలో ఉన్నారని సమాచారం మీకు? 300 మంది విధుల్లో ఉన్నారండి. ఏ షిఫ్ట్ కి వెళ్లే వాళ్ళు, బి షిఫ్ట్ దిగే వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా జరగడంతో భారీ ఎత్తున పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి, ఉలుకుపాటుకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ ఎత్తున పరుగులు తీశారు. ఆ రకంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నా ప్రాణాన్ని కాపాడుకోవాలని పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. సమీపంలోనే నిర్వాసిత కాలనీ ఉంటుంది, అలాగే ఈ సమీపంలో కూడా మొత్తం ఇదంతా కూడా పారిశ్రామిక వాడ. పక్కన పరిస్థితి ఉన్నటువంటి కార్మికులు చాలామంది చాలా ఆందోళనకు ఇక్కడే ఉన్నారు మొత్తం అంతా కూడా. అయితే ఆ సమయంలో ఒక భారీ శబ్దం వచ్చింది. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో మొత్తం కార్మికులంతా కూడా, ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలో ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా ప్రమాదం నుంచి బయటపడేటువంటి పరిస్థితుల్లో ఒకసారి పరుగు తీశారు. పరుగు తీసినటువంటి కార్మికులంతా బయటకు వచ్చేసారు. కానీ ఆ సమయంలో ఆ పేలుడు దాటికి ఆ రియాక్టర్ పేలిన పరిసర ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి చాలామంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం మనకి 22 మందిగా తెలుస్తున్నారు. అయితే వారిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో వారి చికిత్స అందజేస్తున్నారు. కానీ ఇంకా చాలా రెస్క్యూ ఆపరేషన్ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు పూర్తి సామాగ్రితో వచ్చారు. ఎందుకంటే స్లాబ్ని కొయ్యాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు మొత్తం 7 అంతస్తుల భవనంతులో ఈ యొక్క రియాక్టర్ 3వ అంతస్తులో ఉంటుంది. రియాక్టర్ ఎప్పుడైతే పేలిపోయిందో 3వ అంతస్తు నుంచి కింద ఉన్నటువంటి మొత్తం 3 అంతస్తులకు సంబంధించినంత కూడా పూర్తిగా స్లాబ్ ఛిద్రమైపోయింది. ఈ స్లాబ్ ముక్కల కింద క్షతగాత్రులు ఉంటారనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్, అలాగే ఎస్పీ సంబంధించినటువంటి దీపికా పాటిల్ కూడా ఇక్కడే ఉన్నారు. వారంతా కూడా పూర్తిగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే మరోవైపు సుమారుగా 12 పైగా ఫైర్ ఇంజిన్లు ఇక్కడ ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే మనం ఇది ఎందుకంటే రసాయన ప్రాంతాల్లో సాధారణంగా ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నీళ్లతోటి మనం కొంతవరకు వాటిని ఆఫ్ చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే రసాయన ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి కొంత ప్రత్యేకమైనటువంటి రసాయన పదార్థం ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా కూడా ప్రస్తుతం ఫోమ్ కూడా తీసుకొచ్చారు. మనకి విశాఖపట్నం నుంచి ఒక జైంట్ ఫైర్ ఫైటర్ కూడా చేరుకుంది. ఈ జైంట్ ఫైర్ ఫైటర్ నుంచి ఫోమ్ను కూడా ఆ ప్రాంతంలో మొత్తం అంతా కూడా స్ప్రే చేయడం ద్వారా అగ్ని ప్రమాదం నివారించడం కోసం జైంట్ ఫైర్ ఇంజిన్ కూడా ఈ ప్రాంతానికి చేరుకుంది. ఫోమ్ ద్వారా కొంత ఫైర్ ఫైటింగ్ కొనసాగింది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మొత్తం ఎంతమంది దీనికి గాయపడ్డారు, ఇంకా ఎంతమంది క్షతగాత్రుల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడే రెండు అంబులెన్సులు బయటికి వెళ్ళాయి, ఇంకా మరికొన్ని అంబులెన్సులు లోపల ఉన్నాయి. ప్రస్తుతమైతే ఇటు మొత్తం అంతా జిల్లా యంత్రాంగం దీనిగా పూర్తిగా పనిచేస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సహాయక చర్యల కోసం తీవ్రంగా దృష్టి పెట్టింది. హోంమంత్రి వంగల్పూడి అనిత ఎప్పటికప్పుడు అధికారులతోటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు, కావలసిన సహాయ సహకారానికి అంతకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు, కావలసిన సహాయక చర్యల కోసం అధికార యంత్రాంగం సమాయత్తం వాళ్ళనే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు ఆదిత్య పవన్.